अंदर की नमस्ते अंत मंचेना तिन्नरा पंदीरिंदा सरे गानी मुच्चल शुरू चेसुकुंदा दूंदा मुच्चल शुरू నిజంగా ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ అని భయపడేటోళ్ళు కదా కానీ ఇప్పుడు ఎట్లుందల్లా జనం పెరిగిర్రు లేకకైతే ట్రాఫిక్ కూడా పెరగాలే కానీ తగ్గింది ఎట్లా మన ప్రభుత్వము పట్నంలో ఫ్లైఓవర్లు కట్టించింది కదా అన్నట్టు ఇప్పుడు మనం ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి పోదాం పాండ్రి అక్కడ కొత్త బ్రిడ్జ్ వచ్చింది దాని ఓపెనింగ్ ఎట్లైందో చూడాలి పాండ్రి మరి వారే వా ఇగో సుడురి మన స్టీల్ బ్రిడ్జ్ దేశంలోనే ఫస్ట్ ది ఇందిరా పార్క్ నుంచి అటు వేస్ట్ దాకా మన మంత్రి రామన్న ఇగో దీని ఓపెనింగ్ చేసిండోల్లా ఈ బ్రిడ్జ్ తోని అటు ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ ఇందిరా పార్క్ దిక్కు ట్రాఫిక్ కష్టాలు పోయినట్టే ఒక పారి ఇందిరా పార్క్ కాడ ఈ బ్రిడ్జ్ ఎక్కినామంటే ఇక డైరెక్ట్ విఎస్టి కాడ దిగుతాం అన్నట్టు ఈ బ్రిడ్జ్ కి మన మాజీ హోమ్ మినిస్టర్ నాయని నర్సన్న పేరు పెట్టిరు ఎరికే కదా అన్నట్టు ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ వచ్చిన మన రామన్నకు ఇక్కడ జనం ఏమన్నా చేయజేయాలి వారికి రానోళ్ళా అగో సెల్ఫీలు దిగేటందుకు మస్తు మంది ఇవ్వడ్డరు అన్నట్టు బ్రిడ్జ్ ఓపెనింగ్ అయిపోయినాక రామన్న ఏమన్నాడంటే హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు మనం ప్రారంభించుకుంటున్న నాయని నరసింహారెడ్డి గారి స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది 36వ ఫలితం ఎస్ఆర్డిపి ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు విగ్రహం పెట్టుకున్న అదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరిట అద్భుతమైన కొత్త సచివాలయం కట్టుకున్న తెలంగాణ అమరుల నిర్మాణాన్ని చేసుకున్న ఇవన్నీ కూడా ఈరోజు మన సెంట్రల్ హైదరాబాద్ కి కొత్త అందాన్ని తీసుకొచ్చిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా ఇందిరా పార్క్ ను కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో బాగు చేయాలని లోవర్ ట్యాంక్ బండ్ ను అప్పర్ ట్యాంక్ బండ్ ను కూడా కల్పుతూ బ్రహ్మాండమైన కొత్త ఆధునికమైన వ్యవస్థలను నిర్మాణం చేయాలని ఒక అద్భుతమైన టూరిస్ట్ అట్రాక్షన్ గా ట్యాంక్ బండ్ ను కూడా మళ్ళీ ఒకసారి తిరిగి బ్రహ్మాండంగా లోవర్ ట్యాంక్ బండ్ ను అప్పర్ ట్యాంక్ బండ్ కలుపుతూ అప్పర్ డెక్లు అదేవిధంగా కింద పార్కింగ్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని ఆలోచనలు ఉన్నాయి ఒకవైపు నగరాన్ని ముందుకు తీసుకొని పోతూ విశ్వనగరంగా ఎదిగే క్రమంలో గట్టి పునాది వేసుకుంటూ మరొక వైపు పేదలను కూడా కడుపులో పెట్టుకుని చూసుకుంటూ పోతున్నాం యావన్ మంది జనాలకు తెలియజేయున్నది ఏమనగా మన ముచ్చట్లలకు శ్రీమాన్ రాహుల్ గాంధీ సార్ వారు వచ్చిండ్రు ఈ నడమ మనం చూయిస్తలేమని ఫీల్ అవుతుండట అందుకే డాన్సులు చేసుకుంటూ చేసుకుంటూ మన కాడికి వచ్చిండు మరి మనం ఎందుకు గాదనాలే కదా పాండ్రి అగో ఆ ఫస్ట్ అయితే ఇగో గీ పర్ఫార్మెన్స్ చూడురి ఈడ ఎగిరే మనిషిని ఏర్పాటు చేసిర్రు అయ్యో చెయ్యిపాటి రాహుల్ బాబేనా అగో డాన్స్ చేస్తున్నాడు డాన్సు ఈ అక్క నేర్పుతుంటే ఈయన చూసుకుంటా ఎగురుతున్నాడు మంచిగా ఎగురు మంచిగా ఎగురు చెయ్యి అటను ఇటు అంటున్నావేంది ఆ అగో గట్లా అయితే శ్రీమాన్ రాహుల్ బాబు వారు అటుమీదికెళ్ళి ఉన్న లడక్ దిక్కుపోయిండు అక్కడున్నళ్లతోని మాట ముచ్చట పెట్టిండు ప్రైజులు గీజులు వంచిండు పనుల పని డాన్సులు కూడా చేసిండు ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ ఎందుకు చూయించిండబ్బా ఎలక్షన్లు గిట్లేమన్నా ఉన్నాయా ఏంది అనుకుంటున్నారా అయితే వచ్చే నెలల అక్కడ నిజంగానే ఓట్లున్నాయి ఇక పనుల పని అని అక్కడ ప్రచారం చేసే ఇగురం పెట్టుకున్నాడు అన్నట్టు ప్రచారంలోనే ఇగో గిట్ల పర్ఫార్మెన్సులు ఇస్తున్నాడు రై రైమని బండి నడుపుకుంటా అటు షైనా బార్డర్ దాంకపోయిండు ఇంకా నయం అటునుంచటే షైనాకు పోగలని ఈయన చుట్టుముట్టున్నోళ్లకు అనుమానం కొట్టింది కావచ్చు నడిమిట్లనే ఒక క్యాంపస్ వంటిది పెట్టుకొని రెస్ట్ తీసుకుంటున్నారు అదన్నట్టు మన రాహుల్ బాబు వారి పర్ఫార్మెన్సు నిజంగా ఏ మాట కామాట నుల్లా కాలం మారింది మనుషులు మారిర్రు ఎంకటి తాతలు కూడా మారుతూనే ఉన్నారు అర్థం కాలేదన్నోళ్ళ ఈ నడుమ తాతలు కూడా పడుచు పోరగాళ్లతోని పోటీలు పడుతూనే ఉన్నారు అంతెందుకు సినిమా యాక్టర్లల్లా 60 దాటిన హీరోలు కూడా ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉంటుర్రల్లా ఇప్పుడు గీముచ్చట ఎందుకు తీసినా అంటే అగో గీ తాతను చూడుర్రి పరేషాన్ అవుతారు
ये दोस्ती हम नहीं छोड़ेंगे काद कादो ये पाटा सेट आयते लेदु इंको पाटा अन्ना नडिचोस्ते मास अन्ना बंडेकते मास अन्ना शेयुपते मास अया मास अदिल्लका సినిమా సమాధైందనుకుంటా ఇక నేను అరటిపండు వచ్చినట్టు చెప్పవలసిన పని లేదనిపిస్తున్నది అదన్నట్టు ముచ్చట తాత వయసు దగ్గర దగ్గర 70 ఏండ్లు ఉంటాయి ఇక పడుచు పొరగాని లెక్క బండి మీదిగో గిట్ల ఫీట్లు చేస్తున్నాడు అగో ఈ నవ్వుజు రాదు శిల్క నవ్వు ఏమో అంటారు చూడు ఆ ముసలోడే గాని మహానుభావుడు అని అగో ఈ మాట గీ తాతకు మంచిగా సెట్ అయ్యేటట్టు కనిపిస్తున్నది కదా అవుగాని తాత గీ వయసులో గీ ఫీట్లు అవసరమా నీకు సప్పుడు చేయక ఇంట్లో ఒక మూలకు పండకనట ఎందుకు నీకు ఇవన్నీ అని అడిగితే ఆయ్ మా రజనీకాంత్ చిరంజీవి బాలకృష్ణ వాళ్ళ వయసు నా వయసు అటు ఇటుగా సేమ్ ఉంటాయి నాయుడోళ్ళే వాళ్ళు వాళ్ళు హీరోయిన్లతో ఎగరొచ్చు డాన్సులు చేయొచ్చు ఫైటింగ్లు చేయొచ్చు కానీ నేను బండి మీద గిట్ల ఒత్తనే తప్పొచ్చిందా అని అంటున్నాడు ఇది కూడా పాయింటే కదా మరి సరే గీ తాతను అట్లా ఇడిచి పెడదాం ఇప్పుడు ఇలా కథ చూడురి అక్కడ తాత సర్కస్ ఫీట్లు చేస్తుంటే ఇక్కడ ఈ పడుచుపోరాళ్ళు కళాపోషణ చూయిస్తున్నారు పిల్ల పిల్లగాడు సోపతి కలిసింది సరే హెల్మెట్ పెట్టుకున్నారు కానీగా చూడురి మంచిగైందా ఇల్లెలకల పడ్డారా పాప మా బుజ్జవ్వ పరిస్థితి ఏందో ఇప్పుడు ఈమె ఒక చెయ్యి ఆయన ఒక చెయ్యితోని ఇట్లా లవ్ గుర్తు చూయించేందుకు తనలాడిర్రు లాస్ట్ గిట్ల అయిపోయినారు అవసరమా గిట్ల యేసుడు గీ దిక్మల ఫీట్లు పాడగాను అనవసరమైన వాటి తెరువుకు పోవద్దు మనకు అవసరం లేని వాటిని పట్టించుకోవద్దు అని పెద్దోళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు అయినా కానీ కొందరు ఉంటారు అలా వాళ్ళని మెసిలిస్తారు వీళ్ళని మెసిలిస్తారు లేని పోనీ కీసులాటలు తెచ్చుకుంటారు కదా అయితే ఒక ఊర్లో ఏమైందంటే చూడు మీరే అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళే ఒక సందు ఆ సందులా రెండు బర్రెలు బర్రెలేనా ఎడ్లా ఎహే ఎడ్లున్నట్టునే కదా ఇక జూడుర్రి కొమ్ములతో ఎట్లా కొట్లాడుకుంటున్నాయో ఎవరెంత విడగొట్టినా గానీ కొట్లాటమా అంతలేవు అగో అట్కించి ఆటో ఆయన వచ్చిండు ఆటోతోని వాటిని గుద్దుకుంటా వేరు చేసిండు కొట్లాట ఆగిపోయింది అనుకునేరు అస్సలు కొట్లాట ఇక్కడనే స్టార్ట్ అయింది హాయ్ మేం తన్నుకుంటుంటే నడిమిట్లా నీ పర్ఫార్మెన్స్ ఏందిరా అని ఈ ఎడ్లు అనుకున్నట్టున్నాయి రెండు కలిసిపోయినాయి ఆ ఆటోను డబేల్ మన కింద పడేసినాయి ఆ పోరణ్ణి కూడా పొడుద్దామని చూసినాయి గాని పాపమ్మని ఇడిచిపెట్టిపోయినాయి అగో జూడురిగా ఆటోనేమో ఇప్పుడు సొట్లు వాయ్ ఇప్పుడు ఇక రిపేర్కి ఇస్తే కమ్మస్కం 5,000 అవుతాయి చూసిరా అనవసరమైన లొల్లిలా ఆటో పెట్టిండు అసలుకే ఎసర్ తెచ్చుకున్నాడు మంచికి పోతే షెడెదురైతుందంటే గిదే కానీ ఈ ఎడ్లు ఏమన్నా కంత్రి ఎడ్లా కుళ్ళుబోతు ఎడ్లు కదా అయితే హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ కాడ అడిక్కి తినేటోళ్ళు కనబడతారు కదా హిజ్రాలు కూడా కనబడుతుంటారు పైసలు ఇయ్యమని అంటుంటారు ఇక దావతులకు కూడా వచ్చి పైసలు అడుగుతుంటారు నాకైతే పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే
పాపం వాళ్ళకు పనులు దొరకయి కావచ్చు, ఎవ్వళ్ళు నౌకరి ఇయ్యరు కావచ్చు, అందుకే అడుక తింటారని అనుకుంటా. కానీ అందరు అట్లా ఉండరోలా, కొందరు డూప్లికేట్లు కూడా ఉంటారు. అగో ఇగో ఈ లైన్ చూడుర్రీ, చీరలు కట్టుకొని నిల్చున్నారు మంచిగా. వీళ్ళని చూస్తుంటే పాపం ఇజ్రాయల్ అనే అనుకుంటారు. అనుకుంటారేంది అట్లనే ఉన్నారు, కానీ కాదు, వీళ్ళు డూప్లికేట్ గాళ్ళు, మొగోళ్ళే ఇజ్రాయల్ వేషం వేసి అడుక్కుంటుర్రల్లా. వీని పేరు నిజానికైతే ప్రమోదు, కానీ వేషం కట్టి సైరాబాను అని పెట్టుకున్నాడు. ఇగో వీడేమో కృష్ణ, వేషం మార్చిండు, పేరు మార్చుకున్నాడు. ఇగో గిట్లనే అందరిని చూడుండ్రీ, అసలైన ఏషమేమో ఇది, డూప్లికేట్ ఏమో ఇది. ఇక వీళ్ళు సిగ్నల్ల కాడ, దావత్ల కాడ ఎవరన్నా ఇండ్లు కట్టేటప్పుడు అచ్చుడు, వాళ్ళను బెదరగొట్టుడు, పైసలు వసూలు చేసుడు, ఇదే కథనట. ఇక మన పట్నం పోలీసు వాళ్ళు వీళ్ళ కథ ఏంది, కార్ఖానేంది అని నజర్ పెడితే వీళ్ళు డూప్లికేట్ కావాలని వేలింది. వీళ్ళదో ముఠానట, వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లా ఏషం మార్చి మన మీద పడుతున్నారు. ఇగో ఇసొంటి దొంగలు చేయబట్టి పాపం అసలైన ఇజ్రాయల్ అని కూడా అనుమానంగా చూడాల్సి వస్తుంది. వాళ్ళ మీద కూడా గరం అవుతురు, ఉతపచ్చిగా వాళ్ళు బదనం అవుతుర్రు. ఈ క్రమంలో మనం ఒక 19 మెంబర్స్ ని అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి తరలించే సందర్భంలో మెడికల్ టెస్ట్ కూడా పంపించాం. వీళ్ళు యాక్చువల్లీ మేల్స్, బయలాజికలీ దే ఆర్ మేల్స్, బట్ దే ఆర్ ఇంపోజింగ్ యాజ్ ఫీమేల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్. ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి చాలా ఆబ్జెక్షనబుల్ ఉంది, బికాస్ వీ రిసీవ్డ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్, దే హావ్ బీన్ హెరాసింగ్ పబ్లిక్ లైక్ ఎనీథింగ్. ప్రతి ట్రాఫిక్ జంక్షన్లోనూ, ఎనీ పబ్లిక్ ప్లేస్ ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉంటారు, వీళ్ళు ఇట్స్ బెగ్గింగ్ దిసే, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్టార్షన్. వాళ్ళకి మనీ ఇవ్వకపోతే, సాటిస్ఫాక్షన్ వాళ్ళకి లేకపోయినా ఇచ్చిన అమౌంట్తో, వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ ట్రయింగ్ టు హెరాస్ దెమ్ త్రూ అగ్లీ జెస్చర్స్, కార్ మీద స్పిట్ చేయడము, వాళ్ళని అరవడము, కర్స్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. ఆయన ఒక్కొక్కని కాలు రెక్కలు మంచిగానే ఉండే, ముసలోళ్ళు కూడా కానే కాదా, ఏ శాతం అయితే లేదు అని అంతందుకు మంచిగా పని చేసుకొని బతకనట. ఏంది దిక్మల దందా, పనులేమన్నా కర్వా, చెయ్యాలనుకుంటే బొచ్చడు పనులు. ఆయన గీ ఏషం వేసుడు ఎందుకు, మందిని గోసలు పూసుకున్నాడు ఎందుకు కదా. అవును మీకెళ్ళి వాన పడ్డదానోళ్ళ, ఇగో హైదరాబాద్లా ఇలా సూర్యుడే మాయమైపోయిండు, వానదేవుడేమో డ్యూటీ ఎక్కాలనా అద్దా ఎక్కాలనా అద్దా అని కన్ఫ్యూజన్లనే ఉండిపోయిండు. అప్పుడప్పుడు ఇట్లా అచ్చుకుంటూ పోయిండు. సరే కారడ్డ మాడు పక్కన పెడతా గానీ ఈ వాన ముచ్చడు చూడురిగా, ఇవాళ్ళంతా ముసురు ముసురే ఉన్నదొల్లా. అప్పుడప్పుడు ఇట్లా వాన అచ్చినట్టు వచ్చింది, మళ్ళా పోయింది, అచ్చినట్టు వచ్చింది, మళ్ళా పోయింది, ఇదే కథ అయింది. అల్పపీడనం అట అల్పపీడనం. జిల్లాలో కూడా గిట్లనే, వానలు రావాలనా అద్దా రావాలనా అద్దా అని కన్ఫ్యూజన్ అవ్వకుంటేనే వానదేవుడు ఇట్లా అచ్చట్లా పోయిందట అన్నట్టు అట ఆదిలాబాద్ జిల్లా దిక్కైతే రికామ్ లేకుండా వాన పడతనే ఉన్నదొల్లా. కానీ మీది బాజుకే ఇంకా ఆగమాగం జగన్నాథమే ఉన్నది. పాపం వరదలు ఇంకా పోలే, వానలు తగ్గలే, వాళ్ళ అవస్థ చెప్పవశం అయితలేదు నాకు అన్నట్టు అసలు ముచ్చడు ఎప్పుడు మర్చినా మళ్ళీకెళ్ళి మూడొద్దులు వానలుంటాయటం వల్ల ఉరుములు మెరుపులతోని వానలు పడతాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తుర్రు. అదన్నట్టు ముచ్చట ముచ్చట్లల్లా చిన్నపాటి వైరల్ వీడియోలు ముచ్చట్లు చూద్దాం. ఏమంటారు వల్ల, ఇవి చూస్తే షాక్ అవుతారు, షేక్ కూడా అవుతారు. జల్దిన ఈ కోతి ముచ్చట్లు చూసి షాకో షేకో గాండ్రి. మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు, చూసుడే కావాలి. అగో అబ్బరు బిడ్డ, బాటిల్ ఎత్తిందంటే ఇక దించితేనే లేదు కదా. ఏమే కోతి, గింత తాగుపోతమైనవేంటే నువ్వు, మన మాట ఏతట్టలేదు చూసినారులా,
కోతులు కూడా ఎట్లా తాగుబోతులు అవుతున్నాయో, కమస్కం నీళ్ళన కలుపుకోలే. ఇప్పుడు ఇంకో ముచ్చట, ఇగో ఇది పెళ్లి దావతు. డాన్సులు అయితుంటే ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయాలి కదా, కానీ ఫోటోగ్రాఫర్ చూడుర్రి ఈయన కూడా ఎట్లా డాన్సులు చేస్తుండో. ఓ దిక్కు శిగ మూగినట్టు చేసుకుంటేనే ఇంకో దిక్కు డ్యూటీ మాత్రం మరవలే, ఫోటోలు కొడతనే ఉన్నాడు. ఇగో గిబుల్లా ఎల్టి ముచ్చట్లు, మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా.